Hi, assalamu alaikum, namaste. I am Dr. Farana Khanam. Welcome back to my channel, Real Life Food Lo. Ee roju nellura chepala pulusu chesi chupisthanandi, traditional style lo randi chupisthanu. రండి అండి, ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫిష్ చూడండి, ఒక కేజీ తెప్పించాను. ఒక కేజీ పైనే ఉంది ఇది. ఇలా ముక్కలు కోసారు, 2-3 టైం బాగా వాష్ చేశాను నేను. ఇది నెల్లూర చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మ్యాంగో, ఇంకో మ్యాంగో ఇక్కడ వస్తుంది కదండి, పులుపు ఉండేది, అది కూడా వాడచ్చు, ఇది కూడా వాడచ్చు. నాకు ఈ చింతకాయలు ఇక్కడ ఈవెంట్లో ఉన్నాయి, అక్కడ తెచ్చాను నేను. ఇది వేస్తున్నాను నేను పులుపుకి. చింతకాయ చూడండి, మాగిండాయి. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి వేసేదానికి. ఆనియన్, బేబీ ఆనియన్ వేశాను చూడండి, కట్ చేసుకున్నాను కొన్ని తీసుకొని. మీకు ఇవి బేబీ ఆనియన్ లేకపోతే నార్మల్ ఆనియన్ 1½ తీసుకోండి. గ్రీన్ చిల్లీ 1/6, టమాటో 1, కర్రీ లీఫ్ 4 రెమ్మలు, కొరియాండర్ కొద్దిగా. మనకి తాలింపుకి వచ్చి ఇది పీనట్ ఆయిల్ వాడుతున్నాను నేను, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. జీలకర్ర 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పెప్పర్ 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఆర్గానిక్ టర్మరిక్ 1/2 టీ స్పూన్ వాడతాను, చిల్లీ పౌడర్ తగినంత, సాల్ట్ తగినంత వాడండి. ఇది వచ్చి మెయిన్ మనకి. ఇది వేయించేసి ధనియాలు 2 టీ స్పూన్ నేను పౌడర్ చేస్తాను రోకిల్లో. జీలకర్ర 1/2 టీ స్పూన్ ఈ పౌడర్ ఉండాలండి, మనకి టేస్ట్ బాగొస్తుంది. ఇది 2 టమాటాలు పేస్ట్ చేస్తాను నేను, రోకిల్లోనే చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. స్మెల్ ఇది వేయించుకోవాలి. దానికి ప్యాన్ పెడుతున్నాను. ఒక కేజీ ఫిష్కి మీరు 2 టీ స్పూన్ తీసుకోండి ధనియాల పౌడరు. ధనియాలు ఉంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాను బాగా. చింతకాయలు ఇలా అంతా తీసుకొని నానపెట్టాలండి ఇవి. చింతకాయలన్నీ ఇలా వలుచుకున్నాను, నీళ్ళలో నానపెట్టేస్తున్నాను. ఇది మీకు నార్మల్ చింతపండు అంటే ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజులో తీసుకోండి మీరు. ధనియాలంతా వేసుకొని దీంట్లో నూరుకుంటాను నేను రోకిల్లో. ఇలా బాగా నూరుకోవాలి వేసుకొని. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి, స్మెల్ బాగొస్తుంది ఇలా పౌడర్ చేసుకుంటే.
చూడండి ఇలాగ బాగా మెత్తగా నూరుకున్నాను నేను పౌడర్ చేసుకున్నాను టమాటో రెండు పేస్ట్ చేసుకోవాలండి నేను రోకిల్లోనే నూరుకుంటున్నాను చూడండి బాగా నూరుకున్నాను నేను టమాటోకి నేను నెల్లూరు చేపల పులుసు దీంట్లో చేస్తున్నానండి మట్టి కుండలో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి టేస్ట్ బాగుస్తుంది ఆయిల్ వేస్తున్నానండి త్రీ టీ స్పూన్ ఆయిల్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మెంతెలు హాఫ్ టీ స్పూన్ అండి దీంట్లోనే వేయాలి ఇది ఎక్కువ వేడి కాకూడదు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ బేబీ ఆనియన్ కొద్దిగా తీసుకున్నాను మిరపకాయలు తుంచేసి వేయాలి కర్రీ లీఫ్ కొద్దిగా తాలింపులోకి హాఫ్ టమాటో వేయాలి మీరు బేబీ ఆనియన్ వేసి చూడండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా చేసేదానికి ఇప్పుడు టమాటో హాఫ్ వేస్తున్నాను Thank you.
పసుపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ దీంట్లోని చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి మీరు తగినంత వాడండి ఇప్పుడే వచ్చి టమాటో పేస్ట్ వేయాలి చింతకాయ కి బాగా కొలండి మ్యాష్ చేసుకొని పులుసు తీసుకోవాలి ఇది ఫ్రెష్ చింతకాయ కదా చూడండి ఎలా వస్తుందో చూడండి టమాటో వేసాం కదా పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోవాలి ఇది ఇప్పుడు వేస్తున్నాను నేను చింతపండు అంత మ్యాష్ చేసుకున్నాను కదా ఇదంతా వేస్తున్నాను మిగిలిన చింతకాయ ఇక్కడ ఇలా బాగా మ్యాష్ చేసుకున్నానండి నేను ఇది ఇక్కడ వేస్తున్నాను కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలి మీరు ఇప్పుడే సాల్ట్ కూడా వేస్తున్నాను మీరు తగినంత సాల్ట్ వాడండి చూడండి గ్రేవీ బాగా మరుగుతుంది స్మెల్ చాలా బాగా వస్తుంది అండి ఇప్పుడు ఒక 5 మినిట్స్ తొందరగానే ఈ తలలంతా వేసేస్తాను నేను తలలు వేసిన 5 మినిట్స్ తర్వాత మనం ఇది ముక్కలు వేయాలండి చూడండి హాఫ్ మ్యాంగో వేస్తే చాలండి ఒక కేజీకి ఇప్పుడు వేసుకోవాలి మ్యాంగో ఫిష్ వేసిన తర్వాతనే వేయాలి ఇలా కలుపుకోవాలి ఒకసారి Thank you.
ఇది ధనియాలు జీలకర్ర పౌడర్ వేయాలండి నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇదే అన్నమాట మీరు 2 టీ స్పూన్ వేసుకోండి ఇది వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కలిపితే ముక్కలన్నీ విరిగిపోతాయండి ఎక్కువ కలపకూడదు ఇలా తీసుకొని కావాలంటే కలుపుకోండి ఇలాగా ఇప్పుడు 10 మినిట్స్ ఇప్పుడే కొద్దిగా కర్రీ లీఫ్ వేసుకోవాలండి కర్రీ లీఫ్ వేసుకుంటే టేస్ట్ బాగుస్తుంది మనకి కొద్దిగా మిరియాలు కూడా నూరి వేసుకోవాలి పెప్పర్ చూడండి పెప్పర్ पौडर कड़ा इपड़े वेसुकोवाली मनमु एक्कुव वद्दंडी 2 पिंच अंते चूडंडी मीकु ग्रेवी चूपिस्तानु एला उंदी अनि चेप्पि चूडंडी ఇంకా 10 మినిట్స్ ఉడకాలి ఇది మీడియం లో పెట్టాను నేను చూడండి బాగా ఉడికిపోయిందండి నెల్లూరు చేపల పులుసు స్మెల్ అయితే అదిరిపోతాందండి చాలా స్మెల్ వస్తుంది చూడండి ఇల్లంతా ఫుల్ స్మెల్ ఏ స్మెల్ ఇప్పుడు గుమగుమలు వస్తాంది ఇప్పుడు కొరియాండర్ కొద్దిగా వేస్తున్నాను కర్రీ లీఫ్ ఆఫ్ చేసేస్తున్నానండి నెల్లూరు చేపల పులుసు రెడీ అయ్యిందండి మా వార్ టేస్ట్ చేసి చెప్తారు మీకు స్మెల్ అయితే చాలా బాగుస్తుంది చూడండి మీకు డయాబెటిక్ ఉన్నా షుగర్ ఉన్నా ఇది తినొచ్చు హెల్తీ ఫిష్ అన్నమాట వావ్ చాలా సూపర్ గా ఉందండి స్మెల్ అంటే ఫుల్ స్మెల్
చూడండి బాగా బాయిలర్ని ఉడికిపోయింది క్లీన్గా మామిడికాయ పులుసు చింతి పులుసు కాంబినేషన్ అండి చాలా చాలా ఫుల్ నోట్లో బ్లాస్ట్ అవుతా ఉంది సూపర్గా ఉందండి జీవితంలో ఒకసారైనా మీరు చేసి తినాలి ఇది మామిడికాయ వేసినారు చింత పులుసు వేసినారండి చింతకాయ మీరు తీసుకొని వచ్చి వేసినారు చూడండి మిల్లెట్లో చాలా ఫుల్ టేస్ట్గా ఉంది మేము చెప్పలేనండి ఫుల్ నోట్లో వేసుకుంటే బ్లాస్ట్ అవుతా ఉంది చేపలు చూడండి ఒకటే ముళ్ళింది దీంట్లో వావ్ చూడండి దీంట్లో కలుపుకొని అన్నంలో తింటానండి చాలా చాలా బాగుందండి సూపర్గా వచ్చింది ట్రెడిషనల్ స్టైల్లో మసాలాలు చాలా బాగా పట్టినాయి ఫుల్ చాలా బాగుందండి మ్యాంగో కూడా తిని చెప్పండి వావ్ సూపర్ పులుపు అంటూ బాగుందండి చూడండి సూపర్గా ఉంది మీ ఫ్రై ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నారు చూడండి మీకు ఫిష్ ఫ్రై రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి చేసి చూపిస్తారు ఇది కూడా బాగుంది జీవితంలో ఒకసారైనా ఇలా చేసి నెల్లూరు చేపల పులుసు తినాలండి సూపర్గా ఉంది చెప్పలేము మేము అంత టేస్ట్ వచ్చిందండి మీరు కూడా చేసి తినండి నేను ప్లెయిన్ రైస్లో చూస్తున్నానండి టేస్ట్ మామూలు రైస్లో ట్రెడిషనల్ స్టైల్లో నెల్లూరు చేపల పులుసు చేశాను రోకిల్లో నూరాను కదా ఫ్లేవర్ అయితే చాలా బాగొస్తుంది సూపర్గా ఉందండి అప్పుడే మిల్లెట్లు కూడా చూశాను దీంట్లో ఇంకా బాగుంది ఫిష్ కూడా బాగా ఉడికిపోయిందండి చూడండి నేను చింతకాయ ఇది వేసాను కదా అది పులుసు అయితే చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి అన్నంలో చూద్దాం అన్నంలో చూడండి అన్నంలో సూపర్ ఇంకా చాలా బాగుంది అన్నంలో అయితే టేస్ట్ చాలా బాగుంది పులుపు కారము బాగా పట్టింది కదా చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అండి ఇది చాలా టేస్ట్ బాగుంది మీరు ఒకసారైనా చేసి తినండి మీకే తెలుస్తుంది ఏం టేస్ట్ వచ్చింది అని చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది ఇంతకు ముందు కూడా చేశాను నేను నార్మల్గా ఇప్పుడు బేబీ ఆనియన్ వేసి రోకిల్లో నూరి వేశాను కదా ఈ టేస్ట్ అయితే మరో లెవెల్లో ఉందండి నార్మల్ చేసిన టేస్ట్ అంతగా నాకు అంత ఏం టేస్ట్ కనిపించలేదు ఇలా మీరు ట్రై చేయండి ఒకసారి మీరే కమెంట్ పెడతారనమాట ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం